చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీలో చెన్నై నుంచి వచ్చిన వ్యక్తికి దగ్గు జలుబు ఉండడంతో పుత్తూరు వాసులు కరోనా ఉందనుకుని అనుమాతుడిని పుత్తూరు ఆసుపత్రి తరలించారు. అనంతరం తిరుపతిలో అన్ని పరీక్షలు నిర్వహించగా అతనికి కరోనా నెగిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. మామూలుగా దగ్గు జలుబుతో అతను బాధపడుతున్నట్టు తెలిపారు. పుత్తూరులో కరోనా కేసు అని అనవసరంగా అందరినీ పుత్తూరు ప్రజలంతా టెన్షన్ పెట్టేసినారు. అతను ఫారిన్ రిటర్న్ కాదు, అది చెన్నై నుంచి ఇక్కడికి 10 డేస్ అయింది వచ్చి. ఆయనకి ఎక్కువగా జలుబు దగ్గు జ్వరం ఉందనేసి వచ్చారు. అతను ప్యానిక్గా ఉంటే మేము అంబులెన్స్లో పంపించాము. అక్కడ డాక్టర్ పరీక్ష చేసి ఏమి దానికి సంబంధించిన లక్షణాలు లేదని కూడా పేషెంట్ని రిటర్న్ పంపించేస్తున్నారు. కాబట్టి ఎవరు ఏం ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఈ విధంగా ప్రతి ఒక్కరూ జలుబు దగ్గు జ్వరం వచ్చేసింది, అందరూ కూడా కరోనా వచ్చేసిందని మా దగ్గరికి వస్తే కూడా ఇంకా మేము అంతా ఇంకా హడావిడి చేసి అన్నీ చేయాల్సి వస్తుంది. కాబట్టి కరెక్ట్గా ఫారిన్ రిటర్న్ ఎవరైనా ఉండి, ఫారిన్ రిటర్న్ ఇంట్లో ఉండి వాళ్ళకి ఏదైనా లక్షణాలు ఉండి మా దగ్గరకు వచ్చినట్టయితే మేము సరైన వాళ్ళకి కౌన్సిలింగ్ ప్రాథమిక చికిత్సలు చేసి అవసరమైతే పంపిస్తాము. కాబట్టి ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. పుత్తూరు